డెబ్బై ఏడు సాధన రహస్యాలు ఆత్మవిన్యాసమే సృష్టి విన్యాసం ఈ సృష్టికి ఆది అంతాలు ఉన్నాయా ఆత్మకు పుట్టగతులు ఉన్నాయా ఎన్ని తరాలు మారినా యుగాలు మారినా అర్థం కాని నిగూఢ ప్రశ్నలివి సమాధానాలు అక్షరాలకు అందవు పదబంధాలకు అందవు అనుభవం అనుభవం ఒక్కటే సమాధానం అనుభూతి ఒక్కటే పరిష్కారం సృష్టి నిత్య పరిణామం ఆత్మ మరణానికి అతీతమైంది సృష్టి క్షణక్షణానికి మారుతూ అబ్బురపరుస్తుంటుంది ఆత్మ ఎప్పటికప్పుడు నవన ఓన్మేషంగా ఉంటుంది సృష్టి ప్రకృతిని తోడు చేసుకుంటే ఆత్మజీవాన్ని తోడు చేసుకుంటుంది ఎన్ని పుస్తకాలు చదివినా ఎందరూ ఎంతలా హితబోధ చేసినా అనుభవైక వేద్యం కానంత వరకు ప్రతిదీ అనుమానాల పుట్ట అవుతుంది అనుభవంలోకి రానంత వరకు ఏదైనా అజ్ఞానమే జ్ఞానం అనేది తెలియచెప్పే ఒక మార్గమే తప్ప మరేం కాదు జ్ఞానానికి పైమెట్టు అనుభవం ఆ అనుభవం ఒక్కటే సృష్టిని మన ఉంచగలుగుతుంది అనుభవానికి నేను ఆధారం కాబట్టి ఆ నేనుకు చేరువై అనుభవైక వైద్యం చేసుకోవడం జ్ఞానమార్గం అవుతుంది ఆత్మనే సృష్టికి ప్రతిరూపంగా పేర్కొనవచ్చు ఆత్మజ్ఞానం అంటే సృష్టికి సంబంధించిన జ్ఞానమనే చెప్పచ్చు ఆత్మదర్శనం కలిగితే సృష్టి రహస్యం తెలిసినట్లే మొదటగా మనం చేయాల్సింది ఆత్మను పట్టుకోవడం ఆత్మ నుండి సృష్టి వైచిత్రిని అనేక కోణాలలో అనేక మార్గాలలో చూడొచ్చు సృష్టిని గురించి ఇంతటి సంక్లిష్టత ఉంది కాబట్టే సృష్టి దృష్టివాదం దృష్టి సృష్టివాదం ఏర్పడ్డాయి సృష్టి దృష్టివాదం ప్రకారం మొదట సృష్టి అనేది ఉంది ఆ తర్వాత దృష్టి ఏర్పడింది పరమాత్మే సృష్టికి మూలం కాబట్టి అంటే పరమాత్మ వల్లే ఈ గ్రహాలు ఈ గ్రహవాసులు నక్షత్ర మండలాలు తదితర వైజ్ఞానికమంతా ఏర్పడింది కాబట్టి సృష్టిని పరమాత్మ విలసనంగా ఆధ్యాత్మిక విధులు అంగీకరిస్తారు అలా పరమాత్మ నుండి సృష్టిని చూస్తే తప్ప వారికి మనసొప్పదు అయితే దృష్టి సృష్టివాదం ప్రకారం సత్యం తప్ప మరేదీ లేదు ప్రతిదీ దాని నుండి ఉద్భవించిందే జననమూ లేదు మరణమూ లేదు స్వేచ్ఛ లేదు బంధము లేదు ఉన్నదల్లా ఏకత్వం ఒక్కటే మనమే లేకపోతే ఇవేవీ లేనట్లే ఏది ఏమైనా పరమాత్మ విషయంలో ఆస్తికులు నాస్తికులు ఎలా రెండుగా విభజితమయ్యారో ఈ సృష్టి విషయంలో సృష్టి దృష్టి దృష్టి సృష్టివాదులుగా రెండుగా విడిపోయారు అనుభవాన్ని కోరుకునే వారికి ఈ రెండు వాదాలు సైతం తృప్తినియ్యవు తనకు తానుగా తన అనుభవంలోకి వస్తే తప్ప దేన్ని అంగీకరించలేరు స్థాయిని బట్టి ఈ అవగాహన అనేది అంది వస్తుంది ఈ రెండు కాక యుగవత్ సృష్టి క్రమసృష్టి అనే మరో రెండు వాదాలు ఉన్నాయి సృష్టి అనేది యాక్సిడెంటల్గా అనుకోకుండా ఏర్పడింది కాదు అన్నది యుగవత్ వాదం అయితే దేనికైనా కార్యకారణ సంబంధం ఒక క్రమగతి ఒక క్రమ పరిణామం ఉంటుందంటారు క్రమసృష్టివాదులు సృష్టి అనేది క్రమ పరిణామమే తప్ప మరొకటి కాదన్నది వీరివాదన ఇలా వాదాలు తామరతంపరులుగా పుట్టుకొస్తాయి ఏ వాదాలకి కళ్ళెం వేయలేం అందుకే ఆత్మ మూలాలకి వెళ్ళగలిగితే ఆత్మ ముందు కాలం కరిగిపోతుంది వాదం విరిగిపోతుంది ఆత్మవిన్యాసమే సృష్టి విన్యాసం సృష్టి విన్యాసమే ఆత్మవిన్యాసం ఈ సృష్టి ఆత్మవిన్యాసం అనుభవైక వైద్యమే తప్ప మానసిక గర్భానికి చెందిన పురుటి నొప్పులు కావు యోగ సాధన అంటేనే మన జీవనగమ్యం వైపు ప్రయాణం ఈ భౌతిక శరీరం ఈ భౌతిక వ్యక్తిత్వం కానటువంటి అగోచరమైన ఆత్మవర్తనం మరొకటి ఉందన్న తెలివిడి కలుగుతుంది యోగ సాధన వల్ల ఆత్మ ప్రక్షాళనము జరుగుతుంది సాధనా జీవనం ఉన్నత బాటన సాగుతుంది